నాయకుడు జాలిపడేలా బతకకు నీ ఓటుని చుక్కకు నోటికి అమ్ముకోకు ఎవరు నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే గెలుపు కోసం ఎవరైనా పోరాడతారు కానీ సమాజం మార్పు కోసం అంబేద్కరిష్ణులు మాత్రమే పోరాడతారు ఓటుని అమ్ముకోవడానికి బానిసని కాదు కొడక బాంచని అనడానికి నీ అహంకారానికి ఎదురు నిలిచే అంబేద్కర్ కల్పించిన హక్కులతో బందూక్ని మీకు సమస్య వస్తే దండం పెడతారేమో మాకు ఆ సమస్యకి పిండం పెడతాం జై భీం నేటి భారత విద్యార్థిని నేను అగమ్య గోచరపు నిషీధిని నేను చదువుల చెరలో బందీనై పుస్తకాల బండిలో కంట శోషణై గందరగోళపు విద్యార్థి దశలో దిక్కు తోచని చదువులో చదువుల సెగలో ర్యాంకుల వేటలో బలి పశువునై సమాజంలో నన్ను గొప్పగా చూపెట్టి తల్లిదండ్రుల ఆనందం పొందాలనే ఆత్రంలో ఆనందానికి దూరమై ప్రకృతికి దూరంగా సహజత్వానికి భిన్నంగా డబ్బే ప్రధానంగా ధారపోసి ఒత్తిడులకు లోను చేసే తల్లిదండ్రుల అమాయకత్వానికి అశక్తతో కుమిలిపోయే వారమై పుస్తకాల పురుగులుగా మారి చీకటిలో శిలలమై ఒత్తిడిలో అలసి సొలసి ప్రభుత్వ తప్పిదాలతో గుణములలో తేడాలొచ్చి నిరాశకు లోనైన దిక్కుతోచని స్థితిలో ఆదుకునే వారు లేరని జీవితం మీద విరక్తితో కుమిలిపోతూ ముగింపుకై పయనమవుతున్న పసివారమే మేము అనారోగ్యపు సమాజ చేతులలో నలిగిపోయే విద్యార్థులమే మేము ధన్యవాదాలండి అంబేద్కర్ గురించి రాసిన కవిత అస్పృశ్యత శూలాలెన్నో భరించిన బాల్యం అక్షర సముద్రాలను ఎదురీదిన స్వానుభవం అస్పృశ్యత శూలాలెన్నో భరించిన బాల్యం అక్షర సముద్రాలను ఎదురించిన స్వానుభవం ఆ పేరు ప్రతిధ్వనించినప్పుడు గ్రంథాలయాలెన్నో గర్వంతో తలెత్తుకుంటవి ఆ పేరు ప్రతిధ్వనించినప్పుడు గ్రంథాలయాలెన్నో గర్వంతో తలెత్తుకుంటవి పుస్తకాల పుటలన్నీ పఠన జెండాలై రెపరెపలాడుతుంటవి పుస్తకాల పుటలన్నీ పఠన జెండాలై రెపరెపలాడుతుంటవి నిమ్న జాతి పాకల్లోని చిమ్నీ దీపాలకు చైతన్యపు చమురు పోసినాడు నిమ్న జాతి పాకల్లోని చిమ్నీ దీపాలకు చైతన్యపు చమురు పోసినాడు అసమానత అంచెల అంచుల్లో సమతా గళం బలంగా వినిపించాడు అసమానత అంచెల అంచుల్లో సమతా గళం బలంగా వినిపించాడు మూఢత్వపు ముంగిళ్లకు మేల్మి ఫలాలు అందించాడు మూఢత్వపు ముంగిళ్లకు మేలిమి ఫలాలు అందించాడు రాజ్యాంగం రాసిచ్చిన విద్యామూర్తిమత్వంతో రాజ్యాంగం రాసిచ్చిన విద్యామూర్తిమత్వంతో ప్రపంచ ప్రశంసలు అందుకున్న భారతదేశ మేధో ప్రతినిధి ప్రపంచ ప్రశంసలు అందుకున్న భారతదేశ మేధో ప్రతినిధి జ్ఞాన కిరణాలు విరగబోయించిన అతని తాత్వికతకు జ్ఞాన కిరణాలు విరగబోయించిన అతని తాత్వికతకు విశ్వ విజ్ఞాన కేంద్రాలు ప్రణమిల్లిన మజిలీలెన్నో విశ్వ విజ్ఞాన కేంద్రాలు ప్రణమిల్లిన మజిలీలెన్నో ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెండైన శిఖర చరితార్థుడు ఆ రూపం నిండైన నిగ్రహ విగ్రహం ఆ రూపం నిండైన నిగ్రహ విగ్రహం కోట్లాను కోట్ల చూపులకు సరికొత్త పాఠం కోట్లాను కోట్ల చూపులకు సరికొత్త పాఠం నిరంతరంగా నిత్య ప్రవాహంలా నిరంతరంగా నిత్య ప్రవాహంలా తెలుసుకుంటుంది అద్దం పట్టిన వేద పురాణాల భారతం ఏ దేశమేగినా ఎందుకా విడినా వన్నె తగ్గని వెలుగుల భారతం ఐకమత్యమే మహాబలమని చాటుతున్న వసుధైక భారతం నా దేశం నా గర్వం నేను గర్వంగా చెప్పుకునే నాదే వందే భారతం వందే భారత్ ఇంటి దీపం
ఒక్క పూట భార్య పిల్లలు ఊరెళ్తే వాడు ఇంట్లో తప్పిపోయిన పిల్లాడు తన ఇంటికి తానే కొత్త పట్టిన చీపురు మాట వినదు ఇల్లంతా వెతికినా నిన్నటి శుభ్రం అనువంతైనా ఆగుపడదు వంటగిన్నెలకు ఎంత తలస్నానం చేయించినా నవ్వు ముఖం ఎక్కడా కనబడదు టీ తాగాలంటే అగ్గిపుల్లని కూడా మతిమాలాలి పాకం కుదిరే కిటుకు ఏ పోపు డబ్బాలో ఉంటుందో తెలియదు కడుపు మాడుతుంది తెడ్డుజాడ దొరకదు చెయ్యి కాలుతుంది అది ఇల్లే కాదు గాయాల గని పొట్ట మీద కాళ్ళేసి పడుకునే గారాబం వెతుకులాడు కలతగూడు నడిపగలైనా నువ్వుంటేనే ఉషోదయం ఇంటి దీపం అక్కడుంటే చీకటి నదీపాయ అర్ధశరీరం ఎలా ఈదుతుంది ధన్యవాదాలు సభకు నమస్కారం నేను నిర్వాహకుల్లో ఉన్నా కానీ మామూలు కవిగా కూడా ఉండడమే నాకు ఇష్టం కాబట్టి ఈ కవిత చదువుతున్నాను ఇది ముఖ్యంగా మంచి మనుషులు అంటే ఎవరు అన్న దాని మీద చాలా చిన్న కవిత అచంచల విశ్వాసం అలుపెరగని ప్రయత్నం ఆశల సాకారానికి మూలధనం అవసరం మేరకే ఆశించడం అందరికీ ఫలం దక్కాలనుకోవడం మనిషిలో పరిపూర్ణతకు నిదర్శనం అప్పనంగా పొందాలనుకోవడం అంతా తనకే దక్కాలనుకోవడం మనిషిలో దానవత్వ లక్షణం దురాశతో దుర్మార్గాలు చేయడం దురహంకారంతో ధర్మం మరవడం మనిషి పతనానికి మూల కారణం ఆశా దురాశ విచక్షణ మనుగడ పతనాల విశ్లేషణ మంచి మనుషుల లక్షణం ధన్యవాదాలు భరతమాత శిఖలు వెలుగుల రేడు డాక్టర్ బిఆర్ అంబేద్కరుడు బానిసత్వపు ఏలుబడిలో తరతరాలుగా శతాబ్దాలుగా దాస్య శృంఖలాన బందీ అయిన భరతమాత అసమానతలు అస్పృశ్యతల సాగుబడిలో దీనమవుతూ హీనమవుతూ గుండె మండిన అణచివేత అప్పుడే పుట్టుకొచ్చేను జాతిరత్నం బడుగు జీవుల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత అపర మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పీల్చేటి గాలి తాగేటి నీరు తింటున్న తిండి నిలిచేటి నేల రాలేటి చినుకు సూర్యచంద్రుల కాంతి కిరణాలు ఒకటై కురుస్తున్నప్పుడు మనుషులంతా సమమే ఆస్వాదిస్తున్నప్పుడు మనిషిలో కుల భేద భావాలెందుకు అంటరాన్ని అడ్డుగోడలెందుకు అజ్ఞానాంధకారపు వలయాన్ని ఛేదించిన వారధి మహిళల చదివే భౌతకు వెలుగని చాటిన చైతన్య సారథి వెనుకబడిన వర్గాల విజ్ఞానమే ప్రగతిశీలతకు మలుపని ఎలుగెత్తిన మహోన్నత విశారది బోధించు సమీకరించు పోరాడు అంటూ నినాదాలనిచ్చి జననాడుల్లో పౌరుష రక్తం నింపిన విశ్వ మేధావి మానవ ధర్మాలు మసకబారుతున్న వేళ మరుగున పడ్డ విలువలు వలవలూడిన వేళ ఆంక్షల చట్రములో కుమిలి నలిగిన ప్రజలకు కొన్నంత అండగా భువిలో వెలిసెను ప్రచండ బాణుడు అంబేద్కరుడు నూటికో కోటికో పుడతాడు మహాత్ముడు కులమత వివక్షతలు అసమానతల అంతరాలను రూపుమాపే సంఘ సంస్కర్తలు వారే మానవ ధర్మ ప్రతీకలు మసగబారిన చరిత్రను తిరగరాసే వెలుగు రేఖలు భరతమాత శిఖలు మల్లెపూల దండ మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కరుడు జై అంబేద్కర్ జై జై అంబేద్కర్ అందరికీ నమస్కారం ఏటేటా వచ్చను ఏప్రిల్ నెల మహనీయులు పుట్టిన సంబరాల ఏల సంఘ సంస్కర్తలు వెలసిన నేల బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టుకతో పులకరించిన నేల తరతరాల బానిసత్వం రూపుమాపిన వేళ భారతావని రూపురేఖలు మార్చిన వేళ కుల వివక్ష అర్థం లేని కట్టుబాట్లు ఏల బానిసత్వం గులాంగిరి లేకుండా హక్కులు పొందిన వేళ మహిళా అక్షరాస్యత అభ్యుదయానికై చేకొట్టిన వేళ
సామాజిక అసమానతలను తొలగించిన వేళ, అజ్ఞానాన్ని రూపమాపి విజ్ఞాన జ్యోతిని వెలిగించిన వేళ, భారత ప్రతిష్టను వెండికొండపై నిలిపిన వేళ, రాజ్యాంగ నిర్మాత భారతమాత ముద్దు బిడ్డ భారతరత్న అంబేద్కర్ కు యావత్ భారతావని జయజయలు కొడుతున్న వేళ, భరతమాత ముద్దు బిడ్డ ప్రవచించిన నూతన రాజ్యాంగ విలువలకు ప్రాణ ప్రతిష్ట చేస్తూ నిజమైన నివాళి అర్పిద్దాం. జై అంబేద్కర్. సభాయ నమః. నా పేరు తూపిడి నరేష్ కుమార్. కవితా శీర్షిక అనంతావేదన. భూకంపపు శిఖరాల్లో భూతకాలాన్ని నిమరేసుకుంటున్న ఆశావాదిని నేను. ఎండి వడిలిన వృద్ధాప్యంలో బాల్యావస్థ సూతులను ఏటి ఒడ్డున పగిలిన గవ్వల్లో ఏరుకుంటున్న పస్తనపు ప్రాయగాన్ని. పురివిప్పిన మయూరంలా ఆడాలని, లేడిలా చంగు చంగున గెంతాలని, వ్యాఘ్రంలా గహండ్రించాలని అనుకున్నానే చిన్నతనంలో. అధికారపు ఆంక్షలు, పెద్దరికపు నిబంధనలు ఎన్నో మరెన్నో కాలం కాగిట్లో కట్టేశాయి. స్వేచ్ఛాయుత పిల్లగాళ్ళు తాగేసరికి బాల్యం బంధించబడి వయస్సు బంధాలమయమై జీవన నౌకాయానంలో తెరచాపనయ్యాను. మడతల కాయం, ధవల రోమాలు కాలం అద్దంలో అగుపించాయి. మడతల కాయం, ధవల రోమాలు కాలం అద్దంలో అగుపించాయి. నిస్సహాయపు నిర్వీణుడని అంతరాత్మ విక్రింపు కన్నీటి బొట్ల సాక్షిగా కనిపించాయవి ప్రస్ఫుటంగా. కన్నీటి బొట్ల సాక్షిగా కనిపించాయవి ప్రస్ఫుటంగా. ధన్యవాదాలు. అంబేద్కర్. అంబేద్కర్ అంటే అవినీతి రహితుడు. అంబేద్కర్ అంటే అవినీతి రహితుడు. బుద్ధుడు జ్యోతిబా ఫూలే, గాంధీలే గురువులు. బుద్ధుడు జ్యోతిబా ఫూలే, గాంధీలే గురువులు. కులము కన్న గుణమే మేలని తలచాడు. కులము కన్న గుణమే మేలని తలచాడు. అనగానిన వర్గాలకు ఆశాజ్యోతి అతడు. అనగానిన వర్గాలకు ఆశాజ్యోతి అతడు. గ్రంథాలయము పుస్తకాలే ఆయన మిత్రులు. గ్రంథాలయము పుస్తకాలు ఆయన మిత్రులు. రాజ్యాంగ రచనలో రారాజు అయినాడు. రాజ్యాంగ రచనలో రారాజు అయినాడు. అసమానతలు రూపుమాపి అందరూ సమానమన్నాడు. అసమానతలు రూపుమాపి అందరూ సమానమన్నాడు. చిరిగిన చొక్కానైన తొడుక్కు ఒక కొత్త పుస్తకం కొనుక్కోమన్నాడు. విద్యార్థులను చదువులోనే జీవితం, పుస్తకాలలోనే ప్రపంచం. చదువులోనే జీవితం, పుస్తకాలలోనే ప్రపంచం. ప్రగతి పాటలకు పునాదులు వేసే నేటి బాలలే రేపటి పౌరులన్నాడు. నేటి బాలలే రేపటి పౌరులన్నాడు. అంబేద్కర్ జీవితమే అందరికీ ఆదర్శం. అంబేద్కర్ జీవితమే అందరికీ ఆదర్శం. ధన్యవాదాలు సార్. ఓ అంబేద్కర, అంధకారంలో బ్రతుకుతున్న మా జీవితాల్లోకి సూర్యుడిలా ఉదయించావు. ప్రతి బడుగు జీవి ముఖంపైకి చిరునవ్వుల వెలుగుని తెచ్చావు. చదివే జీవనం, చదివితేనే జీవితం అనే బాట వేశావు. మీ బాటలో నడుచుకుంటూ కలం పట్టాం. కలమే మా ఆయుధంగా మార్చాం. డిగ్రీలు పొందాం, పిహెచ్డీలు చేశాం. తలను నేలకు ఆల్చి నడిచే మేము తలను పైకెత్తి నడిచాం. ఈరోజు మీ వెలుగులో కవులు, కళాకారులు, రచయితలు, అధికారులు, మంత్రులు ఇలా ఎందరమో తయారయ్యాం. కులం కులం అనే వారి నోటి వెంట చదువు చదువు అనే మాట వినిపిస్తే ఒక నీతిని నిర్మించవచ్చు. మీరు చెప్పిన మాట మేము ఎప్పటికీ మరిచిపోము. నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. మీ మాట మా చెవుల్లో ధ్వనిస్తూనే ఉంటుంది. సర్వమాన వాళ్ళకి ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. జోహార్ అంబేద్కర్. జై భీమ్. అందరికీ నమస్కారం. గొర్రె రాజేందర్ సిద్ధిపేట్. నా కవితా శీర్షిక నిమ్న జాతి వెలుగురేడు. ప్రక్రియ మణిపూసలు. నిమ్న జాతి వెలుగురేడు, నిలువెత్తు రూపు చూడు. తలరాతలు మార్చగల తన పేరొక శక్తి నేడు. తన వాటొక ప్రభంజనం, తన దారే ప్రగతి పథం. తన వారి బాగు కొరకు తాను సాగే నిరంతరము. అంటరాని వాడు నాడు అక్షరాన్ని నమ్మినాడు. అందనంతకెత్తుకెదిగి అమరత్వము పొందినాడు. బతుకునందు కలుగు జవము, తన వలనే కలుగు జయము. అంబేద్కరు పేరు విన్న కలుగు చుండు కనము కనము. సమసమాజ నిర్మాణం సాధనకే కూర్చే బలము. మేధో మదనము చేసి మెరుగుపరిచే జీవనము.
ప్రపంచాన పెనుఖ్యాతి వెలుగునిచ్చు చిరుజ్యోతి అంబేద్కర్ కృషి వలన మారేను జీవన జ్యోతి రాజ్యాలను తిరిగినాడు రచనలన్నీ చదివినాడు రాజ్యాంగ రచన చేసి రక్షణ కల్పించినాడు అలు పెరుగని పోరాటం అంతులేని ఆరాటము అస్పృశ్యత పేదరికం అంతానికి ఉబలాటము బహుజనులకు బాటసారి చూపి నీవు చూపినట్టి దారి భారత రాజ్యాంగముతో చూపించను కొత్త దారి నీ మాటలు వేదాలు నీ చేతలు శాసనాలు నీ ఆశలు నెరవేర్చుట నీకు చేయు వందనాలు చేయి చేయి కలుపుదాము కాలు కాలు కదుపుదాము అంబేద్కర్ ఆశయాన్ని నిజము చేసి చూపుదాము. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పాలడుగు నాగయ్య కళాపీఠం వారికి మరియు ఆత్మీయతతో ఆహ్వానించిన డాక్టర్ రాధాకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న రామకృష్ణ గారికి మరియు తదితరులకి, ఆహ్వానించిన మరొక మిత్రులు శ్రీ బడేసాబు గారికి అందరికీ ధన్యవాదాలతో నా పేరు కళా తాటకొండ. నేను చదువుబోయే శీర్షిక విజయ గీతిక. వర్ణ వర్గ కుల మత వివక్షలు చరిత్రకు అంటిన మలినాలు కాలానికి చేసిన గాయాలు ప్రపంచీకరణతో చదువుల్లో కొలువుల్లో ప్రపంచనంలా పెను మార్పులు మెరుగైన జీవన ప్రమాణాలు. కానీ కాలం తరాలుగా మారిన ఘడియలు యుగాలుగా గడిచిన మారని ఒకే ఒక వివక్ష పితృస్వామ్యం ఆమె నుదుటున చెక్కిన శిలాక్షరపు లింగ వివక్ష. పితృస్వామ్యం ఆమె నుదుటున చెక్కిన శిలాక్షరపు లింగ వివక్ష. భరించే భూమాత ఆమె, ప్రవహించే నది ఆమె, అవని పైన అన్ని రంగాల్లో ఆమె, ఆకాశం అంచులు దాటి అంతరిక్షంలో అడుగిడింది ఆమె, కథన రంగంలో కాలమోపి విజయకేతనం ఎగురవేసింది ఆమె, రాజకీయ పరమపద సోపానంలో అలీన దేశ శిఖరాగ్రపు పీఠమెక్కింది ఆమె, రాజకీయ పరమపద సోపానంలో అలీన దేశపు శిఖరాగ్రపు పీఠమెక్కింది ఆమె. అయినా ద్వితీయ శ్రేణి పౌరసత్వం ఆమె అసలు చిరునామా. అయినా ద్వితీయ శ్రేణి పౌరసత్వం ఆమె అసలు చిరునామా. నిత్య అవహేళన్ని వేద మంత్రాలుగా అత్తింటి ఆంక్షల పందిరికి అందమైన లతల అల్లుకొని అనుబంధాల పూలు పూయిస్తూ ముళ్ళదారులని రాజమార్గపు రహదారులుగా మార్చి శిథిలాలను సౌధాలుగా మార్చే ధీర ఆమె.